సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కళ్యాణి బిగ్ బాస్ 4 ద్వారా మరింత ఫేమ్ను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కళ్యాణి తన పదాలతో వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కళ్యాణి తన వ్యక్తిగత వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. భార్య అంటే వంటింటికే పరిమితం, ఏం చెప్తే అది చెయ్యాలి, ఎదురు మాట్లాడకూడదు అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ నేను అలా కాదు, ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపలేరు, నిప్పును ఎంతసేపు అని పట్టుకుంటారు, అందుకే వదిలేశారు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నా, కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్ధలతో గొడవలు అనుమానాలు, నాకు అది నచ్చలేదు అందుకే విడాకులు తీసుకున్నా, నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ పెళ్లిళ్ళు తనకు కలిసి రావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కళ్యాణి వాపోయింది. ప్రేమ పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు, అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను, అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, సరైన అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ, ఎందుకంటే నాకు పిల్లలంటే ఇష్టం, ఆ ఆశతోనే 2 సార్లు పెళ్లి చేసుకున్నా, కానీ ఆ ఆశ ఇప్పటికీ తెరలేదు అని ఆమె పేర్కొంది. అంతేకాక తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డానంటూ ఇలా చెప్పుకొచ్చింది. తరచూ తాగొచ్చి కొట్టడం చూస్తుంటే భరించలేకపోతున్నాను, పైగా నాపై అనుమానం, నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను, తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది, అందుకే విడాకులు తీసుకున్నాను అంది. కానీ జనాలకు అవేం పట్టవు, నేను పడ్డ కష్టాలు ఏ ఆడిది పడి ఉండదు, ఆ కష్టాలన్నీ ఎదుర్కొని నిలబడ్డాను, ఒకానొక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నా, చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను, ఒకసారి 10 నిద్రమాత్రలు తీసుకున్నా, అయినా బతికి బయటపడ్డా, దేవుడు నన్ను కాపాడాడంటే ఇంకా నేను చేసేది ఏదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను, 10 మందికి సాయం చేస్తూ ఇలా ఒంటరిగా జీవిస్తున్నా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై స్వరాజ్య టీవీ. Hi guys, this is Harishankar. Please subscribe to JAISWARAAJYA TV. Please subscribe to Swaraajya TV. Please subscribe to JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. Please sign up for UBlood. UBlood. UBlood app lo sign in avandi. Raktadanam cheyandi.